తెలంగాణ ఎన్నికలు జరిగాయి డిసెంబర్ మూడున ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడనున్నాయి ఈ ఫలితాలే వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి తెలంగాణలో ఓటింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్ అంచనాలపైనే అందరి దృష్టి ఉంటుంది అధికార భారత రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు విపక్ష కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ తో డి అంటే డి అన్నట్లుగా ప్రచారం నిర్వహించింది ఇక చివరకు ప్రచారంలో బీజేపీ కూడా జోరు పెంచింది వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది మరోవైపు రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రచారం ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతిని లక్ష్యంగా చేసుకుంది ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది ఇక బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పేరుతో ప్రచారం చేసింది కుటుంబ రాజకీయాలతో గులాబీ పార్టీపై ఎదురు ఎదురుదాడి చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సమయంలో అనేక సమావేశాలలో ప్రసంగించారు భారీ అభిమానుల మధ్య సోమవారం హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించడంతో పాటు కేసీఆర్ తొంభై ఆరు ఎన్నికల సభలు నిర్వహించారు ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ తమ తమ పార్టీ అభ్యర్థుల కోసం ఓట్ల కోసం ప్రచారం చేశారు తెలంగాణలో తెలంగాణలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీలు కొన్ని కూడా చేర్చుకున్నాయి మొత్తం బిజెపి స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టింది సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం బిజెపి నూట పదకొండు జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సిపిఎం కు ఒక సీటు ఇచ్చింది ఏఐఎంఐఎం హైదరాబాద్ లోని తొమ్మిది సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది త్రిభుక పోరు స్పష్టంగా కనిపిస్తోంది ఈ క్రమంలో ఓటరు నాడి మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ చిక్కలేదు సర్వే సంస్థలు కూడా స్పష్టంగా ఫలితాలు వెల్లడించలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్ తీర్పు ఎటు ఉంటుందో అన్న ఆసక్తి ఆందోళన మూడు ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది